భోజనం దొరుకుతుందండి. సో ఈ రాజ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మనకి కొత్త వంతెన అండ్ ఫుడ్ కోర్ట్ అండ్ మనకి సో మనకి ఈ రాజ ఫుడ్ కోర్ట్ సెంటర్ కొత్త వంతెన రాంవరపాడు అండ్ మహానాడు రోడ్ అండ్ ఫుడ్ కోర్ట్లో కూడా ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ఇచ్చేయండి. మనకి ఈ రాజ ఫుడ్ కోర్ట్ సెంటర్లో మనకి రుచికరమైన ఆంధ్ర భోజనం దొరుకుతుందండి. ముఖ్యంగా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఐటమ్స్ అంటే వెజ్ బిర్యానీ కానివ్వండి, నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మనకి నూడిల్స్ కానివ్వండి, పానీపూరి కానివ్వండి ఉంటుంది. అంటే ఈవినింగ్ టైం అయితే 4 to 10:30 వరకు ఉంటుందండి. మరి నా మాట వినడం ఎందుకు వారి మాటను అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ మన రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఓన్లీ మీల్స్ అండ్ చాట్స్ అనుకుంటారా, మనకి ఇక్కడ టీ ఉందండి అండ్ ఇంకా జ్యూస్ కూడా ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ జ్యూస్ ఉన్నాయండి. సో అది మరి రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యొక్క ప్రత్యేకత అండి. మీరు కూడా సో ఇక్కడ రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇప్పుడే భోజనం చేసి వచ్చిన ఫస్ట్ ఫుడ్ ఉన్నారు, ఒక టికెట్ తీసుకుందాం. సో చెప్పండి, ఇక్కడ ఫుడ్ తిన్నారా, మీరు ఏం తిన్నారు స్పెషల్గా రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో? వెజ్ బిర్యానీ తిన్నాను, చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తా ఉంటారా? ఓకే, మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ అంటే? టొమాటో రైస్, వెజ్ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు విజయవాడ టైమ్స్, ఇది పేదవాడి గుండె చెప్పుడు. ఈరోజు మనం ఉన్నామండి విజయవాడ మహానాడు సెంటర్లోని రాజా ఫాస్ట్ ఫుడ్లో ఉన్నాండి. రాజా ఫాస్ట్ ఫుడ్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మనతో పాటు ఉన్నారంటే వారి అడిగి మరి డిసిషన్ తీసుకుందాం. నమస్తే, చెప్పండి సార్, ఇక్కడ మన రాజా ఫాస్ట్ ఫుడ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? సో మన రాజా ఫాస్ట్ ఫుడ్లో 4 రకాలైన కూరలు ఉన్నాయండి. నెయ్యి ఉన్నదంట, ఫ్రై ఉన్నదంట, పెరుగు, ఇంకా చాలా రకాల అంటే ఆంధ్ర భోజనం కనిపించే విధంగా ఉందంటండి. సో మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అనే పేరు వచ్చింది. సో ఫాస్ట్ ఫుడ్లో మనకి ఫాస్ట్ ఫుడ్ అంటే ఈవినింగ్ టైంలో మనకి ఏమేమి వస్తాయి? పానీపూరి, సో హాట్ పొంగల్, స్వీట్ పొంగల్ ఉందంటండి. నెక్స్ట్ నూడిల్స్లో వెజ్ నూడిల్స్ మనకి 2 to 3 items దొరుకుతాయంటండి. నెక్స్ట్ ఇంకేమో మరి పానీపూరి కూడా ఇక్కడ మనకి ఈ రాజు ఫాస్ట్ ఫుడ్లో దొరుకుతుంది. సార్ ఏ టైం నుంచి ఏ టైంలో? ఈవినింగ్ ఈవినింగ్ టైంలో 4 to 10:30 వరకు ఉంటుందా? నెక్స్ట్ మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 5:30 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 10:30 వరకు ఉంటుందండి. నెక్స్ట్ రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనకి ఇంకా చెప్పుకోదగ్గ అంటే ఏరియాస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో 25 సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ అయిందంటే ఇంకా బ్రాంచ్ రాంవరపు వాళ్ళు కూడా ఉందంటే ఈ రాజా సో ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా మనకి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంటండి, ఇంకా 7 రోడ్లో కూడా ఉన్నాయంటండి. నెక్స్ట్ సంవత్సరానికి ఇంత అభివృద్ధి చెందింది సార్. మరి ఇంకా మా విజయవాడ టైమ్స్ మీరే చెప్పాలనుకుంటున్నారు? ఒకరి కృషి కాదంటే కొడుకులు కోడలు అందరూ కూడా ఏకంగా కలిసి మన రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో అది వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అంటే. సో మీరందరూ కూడా మన రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేయండి. ఇది విజయవాడ మహానాడు సెంటర్లో ఉందండి. మీరు తప్పకుండా వచ్చేయండి. మరి మరి ప్యూర్గా మన ఆంధ్ర వంటలు తప్పించే విధంగా రుచికరమైన ఫుడ్ అయితే ఉందండి. మీరు కూడా వచ్చేయండి, ఆలస్యం చేయండి ఎందుకు. సో ఇదండి మన రాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని ఈ పాజిటివ్ విజయవాడ టైమ్స్, ఇది పేదవాడి గురించి చెప్పండి. సంధ్యా సైనింగ్ టుడే, బాయ్.